అతుల శేషయ్య కొల్లేరు శేషయ్య సుబ్బయ్య తోకల పెంచులయ్య తోకల వెంకటరమణయ్య కోత నాగయ్య బొల్లి బస్వయ్య తోకల వెంకటరమణయ్య బట్టల నాగయ్య బొల్లినేని బసవయ్య బట్టల చంద్రయ్య జంగయ్య బత్తుల శంకరయ్య సుబ్బయ్య హనుమంతు భూషయ్య కోల్పోయిన సుబ్బయ్య వెంకట సుబ్బయ్య కోట వెంకట కృష్ణయ్యపై తెలిసిన వారందరూ 1984 అక్టోబర్ 12వ తేదీన తుఫాను వచ్చినప్పుడు జీవనోపాధి కోసం ఇప్పుపూడి గ్రామంలో వేణుగోపాల్ రెడ్డి గూడూరు మార్కెట్ చైర్మన్ అద్దించేగా మాకు వేణుగోపాల్ రెడ్డి మేము గంగిరెద్దులను పూజిస్తూ వాటి ద్వారా జీవనోపాధిగా ఉన్నామని మా మీద దయతలచి రెవెన్యూ అధికారులతో వేణుగోపాల్ రెడ్డి చర్చించి మాకు గవర్నమెంట్ నుండి కుటుంబానికి ఒక ఎకరం చొప్పున సర్వే నంబర్ 573-3 ఇప్పపూడి నందు మాకు సాగు చేసుకోవడానికి గవర్నమెంట్ ద్వారా భూమిని ఇప్పించారు. వి రాములు, బెల్లంకొండ ప్రసాద్, నల్గొండ సీనయ్య, చంటి రామయ్య, బెల్లంకొండ అన్నయ్య, భాస్కర్, గోపాల్, మురళి, కాంతారావు, బెల్లంకొండ రాపూర్, నాగేంద్ర, వెంకటేశ్వర్లపైన తెలిపిన వారు మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమిని ఆక్రమించి మాపై దాడి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి అందులో సాగు చేసుకోవాలని బాధ్యత శేషయ్య తెలిపారు. మా జీవనోపాధి కొరకు తిరిగి మరలా మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమిని ఇప్పించవలసిందిగా ఉన్నతాధికారులను కోరుచుంటున్నట్లు శేషయ్య తెలపడమైనది. పేరు బట్టల శాసయ్య, ఎద్దరి వేణుగోపాల్ రెడ్డి. మాకు ఇంట్లో ఒక ఎకరా చొప్పున గవర్నమెంట్ లాండ్ మాకు పెట్టాడు. మేము అక్కడ కాపురం చేరాము. గురిసేసి కాపురం చేరిన తర్వాత తుఫాను ఇచ్చింది. మాకు పట్ట కాగితాలు ఇచ్చారు. మేము ఆ వాన దెబ్బ తుఫానికి ఉండలేక మేము ఊళ్ళోకి వచ్చేసాము. తుఫానికి వచ్చేసి తుఫాను చెరిపోయినాము. చెరిపిన తర్వాత రెడ్డి గారు మాకు అక్కడ కాలు ఇచ్చి అక్కడ చేరిపోయినాము. చెరిపిన తర్వాత వీటికి కట్టుకోండు మా పొలం మీద అడ్డుకొని వాళ్ళకి మాకు పోటీ జరగతానే ఉన్నది. వాళ్ళకి అడ్డుకోలేక మేము అతికాయలు తిరిగిపరుచుకున్నాము. అతికాయలు తిరిగిపరుచుకుని అతికాయలు మా చీక ఇప్పుడు ఈయరావు గారి దగ్గరికి పోయాము. ఈయరావు గారు నేను ఇచ్చి దాన్ని చేసి చూసి నేను పరిష్కారం చేస్తానని చెప్పాడు. ఆడ వరకు అక్కడ వచ్చాను సార్. మా మీద రౌడీజం చేసి మా పొలాలు ఆక్రమించుకున్నారు సార్. ఏమేమి మా పొలాలు అంటే మా మీద దాడికి కత్తులతో కడార్లు పెట్టుకుని మా మీద సార్ ఏనయ్య, ఇరగా రమణయ్య, గుంజ భాస్కర్, గుంజ మురళి, గుంజ బుజ్జమ్మ, ఇరగా రామయ్య, వీళ్ళంతా ఎవరు సార్? ఆ పొలంకి చేస్తున్న నాయకులు సార్. ఇప్పుడు చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆ పొలం ఎవరెవరి పేరు మీద? అది మా మీద గంగరెద్దుల వాళ్ళ మీద మా మీద ఉంది సార్ ఆ పొలం. మీ పేర్లు? మా పేరు సార్ బత్తల నాగయ్య, బత్తల శేషయ్య, కూలిపోయిన శేషయ్య, కూలిపోయిన చించాశయ్య, కూలిపోయిన బస్సయ్య, కూలిపోయిన సుబ్బయ్య, పుల్లగూర వెంకట సుబ్బయ్య, తోకల గురవయ్య, బత్తల హనుమంతు, బత్తల భూషయ్య. మా పొల మా మీద ఉన్నాయి సార్ ఆ భూమి. మా భూములనే మేము దగ్గరికి పొలం దగ్గరికి వెళ్తే మా మీద దాడి చేసి రౌడీజం చేస్తున్నారు. ఆకర్షించుకో రౌడీజం చేసి మాకేదో ఒకటి గవర్నమెంట్ హెల్ప్ చేయాలని మేము మనం కోరుతున్నాం సార్.